రితీష్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన మత్తు వదలరా చిత్రం ఈరోజే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి కుమారులు శ్రీసింహ హీరోగా, కాలబరియ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్న సినిమా ఇది. చాలా బాగుంది అసలు. ఈ జనరేషన్కి ఈ మూవీ చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా కామెడీకి కామెడీ అండ్ థ్రిల్లింగ్ మూవీ, ఇట్స్ అ డిఫరెంట్ మూవీ. ఈ జనరేషన్లో వస్తే బాగా నచ్చింది మాకు మూవీ. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డెబ్యూ కాబట్టి అందరూ, డైరెక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ అందరూ న్యూ కాబట్టి చాలా బాగా అనిపించింది మూవీ. బాగా ఎక్స్పీరియన్స్గా చేసినట్టు అనిపించింది మూవీ. బాగుంది, చాలా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యా చాలా ఎక్కింది. యాక్చువల్గా ఇంకా రావట్లేదు అందులోకి. చాలా బాగుంది. హైలైట్స్ అంటూ ఏమీ లేదు. ఫ్రస్ట్రేషన్ వస్తే ఎలా ఉంటుంది అన్నది చూపించారు. అండ్ థ్రిల్లింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ సీన్ ఏమవుతుందో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అలా ఉంది మూవీ. అదే చెప్తున్నాను, హీరో కొత్తగా ఉన్నాడు బట్ ఎక్స్పీరియన్స్గా చేశారనమాట అందరూ. అందరూ న్యూ క్యారెక్టర్స్ ఇందులో, బట్ చాలా ఎక్స్పీరియన్స్గా అనిపించింది వాళ్ళు చేస్తుంటే. అది మూవీకి కామెడీ అండ్ థ్రిల్లింగ్ టూ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొచ్చు. ఫుల్ఫిల్ అయ్యి బయటకు వస్తారు మీరు. చాలా నచ్చింది. రేటింగ్ యాక్చువల్గా 5/5 అండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా అనిపించింది మీకు ఇప్పుడు? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే మాకు కూడా కావాల్సింది. అంటే నేను చెప్పుకుంటే డబ్బా కొట్టేటండి. మీరు చూసి అంతే బాగుంటుంది. మత్తు వదలరా అనే టైటిల్ అదే మత్తు వదల ఆ టైటిల్ మీద మత్తు వదలరా అనే టైటిల్కి అసలు ఏంటి స్వామి? అది సినిమా చూస్తే అర్థమైంది. మత్తు దిగింది అన్న సినిమా విషయం చేయలేదు. ఎప్పుడు తింటుందన్న? మేబీ ఈవినింగ్ 5 కదా. ఇది థ్రిల్లర్ కదన్నా, సో నేను చెప్పలేను ఎందుకంటే మీరు డెఫినెట్గా చూస్ చేయాల్సింది. బట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ మీరు గట్టిగా ఎంటర్టైన్మెంట్ ఉంటారా? కంపల్సరీ. హీరోది యాక్టింగ్ హీరో చాలా బాగా చేశాడు, ఎందుకంటే నేను హీరోతోనే కదా. సో కలిసి చేసాం. ఫస్ట్ మూవీ అతను సినిమా శ్రీసింహ. ఫస్ట్ మూవీలో అయితే ఖచ్చితంగా చాలా ఎక్స్పీరియన్స్ క్యారెక్టర్. ఇప్పుడు కార్తికేయ గారు మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? కార్తికేయ గారు కాలభైరవ మ్యూజిక్ గురించి క్వశ్చన్ లేదు. ఇప్పుడున్న ఐ మీన్ ఇప్పుడు మన తెలుగులో ఉన్న థ్రిల్లర్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్స్ అని చెప్పుకోవచ్చు. నేను వచ్చి ఇండస్ట్రీకి చాలా ఇయర్స్ అయితే నాకు నార్మల్గానే ఉంది. బట్ ఇది నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి నేను హ్యాపీ. ఎలా అనిపిస్తుందా మీకు? డెఫినెట్లీ హ్యాపీ ఫీల్. అందరు ఎంజాయ్ చేస్తాం. తెలుగు అందరు తాగితే మత్తుంది, కానీ సినిమా చూసిపోతే ఒకరికి మత్తుంది. సుజిత్ చాలా బాగుంది. యాక్చువల్గా డెలివరీ బాయ్స్కి చాలా మెసేజ్ ఉంటుంది అన్నమాట ఈ మూవీ ద్వారా. డెలివరీ బాయ్స్ ఐ మీన్ అందరూ కాదు, కొందరే ఇట్లా చేస్తున్నారు. ఐ మీన్ డెలివరీ ఇవ్వడానికి కొందరు డబ్బులు కాదు చేస్తారు, అందరూ కాదు కొందరే. వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి సరైన గుణపాఠం. అండ్ డ్రగ్స్ కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ఒక సరైన గుణపాఠం. టెన్ అవుట్ ఆఫ్ 10. అది ఒక థ్రిల్లర్తో పాటు కామెడీ అనే కాంబినేషన్ త్రూ అవుట్ ద మూవీ బాగా సస్పెన్స్ ఉంటుంది. కామెడీ మైక్
అంటే వాళ్ళ సినిమా వాళ్ళు కోరుకుంటారు ఫంక్షన్ వరకు ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈ రెండులో మళ్ళీ నేను 4.5 చాలా బాగుంది. మ్యూజిక్ మ్యూజిక్ ఇస్ నదర్ మెయిన్లీ ఇట్స్ కామెడీ మ్యూజిక్ అంతా చాల్ ఫిట్ టోటల్ టీమ్ మొత్తం కొత్త వాళ్ళు టీమ్ మొత్తం కొత్త వాళ్ళు చాలా బాగుంది. కొత్త కొత్త అనిపించలేదు చాలా మంచిగా అనిపిస్తుంది. రొటీన్ లో ఉంది ఒక మేబీ 10-15 మినిట్స్ కొత్తగా అనిపిస్తుంది తర్వాత అంతా వెరీ నైస్. మూవీలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేశాను మూవీ నచ్చిన మొత్తం వల్ల అంటే ఏదో ఒళ్ళు పెట్టేసి ఉంది బట్ ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ కమిడీ మూవీ అదేం ఉన్నాయి లాస్ట్లో సీన్లు అయి పెట్టారు సో యూ డోంట్ గెట్ బోర్డ్ ఈచ్ సీన్ ఇట్ యూ నో చేంజింగ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ రేటింగ్ యాక్చువల్గా అంత మూవీ కొత్త అంత అంటే మార్నింగ్ 9:00 నేను వచ్చాను మళ్ళీ చూసానంటే ఏది థ్యాంక్ యూ పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే సత్య అయితే ఇరగొట్టేసింది అండ్ కొత్తగా రెండు వచ్చిన యాక్టర్ అదస్య చాలా బాగా చేసింది అతను ఇంకా స్క్రీన్ ప్లే వైజ్ రైటింగ్ వైజ్ డైలాగ్స్ వైజ్ అన్నిటిలో నెక్స్ట్ లెవెల్ సినిమా లైక్ సినిమాలోకి వెళ్తే ఒక ట్రాన్స్ ఫీలింగ్ వస్తుంది ట్రైన్స్ వస్తుంది. మ్యూజిక్ ఎట్లా ఉంది మ్యూజిక్ ఉమ్మేసింది అసలు సెకండ్ హాఫ్ లో ఉమ్మేసింది ఆరా బీజిఎం ఉమ్మేసింది టీమ్ మొత్తం కొత్తది కదా సార్ మీకు యాక్టింగ్ పరంగా ఎట్లా అనిపించింది? యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసింది సత్య అయితే రీఇంట్రడ్యూస్ సత్యకి ఈ మూవీతో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అట్లా మూవీ ఎట్లా ఉంది మూవీ చాలా బాగుంది. మీరు పూర్తిగా ఇచ్చే రేటింగ్ ఎంత? రేటింగ్ ఏమి ఇవ్వబాయ కాకపోతే మూవీ అయితే చాలా బాగుంది 2 చాలా బాగుంది. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ న్యూ యాక్టర్స్ అనుకుంటా అందరు పర్ఫార్మెన్స్ అందరు కొట్టారు చాలా బాగా చేశారు అందరు రానా ఐ థింక్ ఇస్ ద డైరెక్టర్ సూపర్ హిస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఫస్ట్ డైరెక్టర్ అయినా సరే అసలు డైరెక్టర్ లాగా అనిపించలేదు. అగస్త్య వాజ్ ఆల్సో హీ హాస్ డన్ గుడ్ జాబ్ హీరో వాజ్ లుకింగ్ బాగా చేశాడు ఫస్ట్ మూవీ నాకు అస్సలు అనిపించలేదు. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా బాగుంది ఈవెన్ ద స్టిల్స్ చాలా బాగున్నాయి జోక్స్ కామెడీ ఐ థింక్ సత్య సత్య ఇస్ ద జోక్ అరే చాలా బాగా చేశాడు అతను అయితే అతని గురించి నా మూవీ చూడొచ్చు అంత బాగా చేశాడు అసలు కామెడీ సీన్స్ అయితే సూపర్ చెప్పద్దు అసలు నవ్వుతూనే ఉన్నాం మేము కంటిన్యూస్గా అంత బాగుంది. ఇట్స్ అ నైస్ మూవీ ఓవరాల్ ఐ గివ్ 5 stars టు ద మూవీ అంత బాగుంది మూవీ ఇట్స్ అ వెరీ నైస్ మూవీ ఎవ్రీ వన్ గో ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇట్స్ అ లవ్లీ మూవీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా కొత్తదనం ఎక్కడ కనిపించలేదు వాళ్ళు ఎంత కొత్తగా ఉన్న విజయవాడని వాళ్ళ సీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది స్వామి? చాలా బాగుంది చాలా బాగుంది హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది డిఓపి బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని అవుట్ అండ్ అవుట్ చాలా బాగున్నాయి. నేను ఇచ్చే రేటింగ్ 4.5 ఇస్తున్నా. మ్యూజిక్ ఎలా ఉంది స్వామి? మ్యూజిక్ ఎలా ఉంది? భయ్యా ప్రాణం భయ్యా మ్యూజిక్ ప్రాణం సూపర్ ఉంది భయ్యా. ఏ సినిమా చూసారు స్వామి? చాలా బాగుంది
కొత్త కొత్తగా తీశారు. దీన్ని బట్టి న్యూస్ కూడా చాలా బాగుంది. అందరూ కొత్త వాళ్ళకి కొత్త విధంగా లేదు, యాక్టింగ్ కూడా కొత్తగా లేదు. మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? మరి మొత్తం వదిలిందా? మరి మీకు సినిమాకి వెళ్ళొచ్చింది తాగితే మొత్తం వదిలితే తాగి వచ్చారా సార్ సినిమా? ఏం సినిమా చూశారు? కామెడీ ఉందా లేకపోతే లవ్ ఉందా లేకపోతే అర్రర్ ఉందా? కామెడీ ఉంది. మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఫైన్, చాలా నచ్చింది. సినిమా కథ విషయానికి వస్తే, ఊరు నుంచి వచ్చిన హీరో డెలివరీ బాయ్ ఉద్యోగం చేస్తూ తన స్నేహితులతో కలిసి రూమ్లో ఉంటాడు. చాలీ చాలని జీతంతో డబ్బులకి ఇబ్బంది పడుతుంటారు. ఫ్రెండ్ సత్య ఇచ్చిన సలహా తెలివిగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. ఈ క్రమంలో అనుకోని విధంగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుండి ఎలా బయటకు వచ్చాడు, దానివల్ల తన పడిన ఇబ్బందులు ఏమిటి అనేదే కథ. విశ్లేషణ విషయానికి వస్తే, నూతన దర్శకుడైన రితీష్ మొదటి సినిమానే అయినా ఎంచుకున్న కథ, ముఖ్యంగా కామెడీ స్క్రీన్ ప్లేని డీల్ చేసే విధానం బాగుంది. పాటలు, హీరోయిన్, రొమాన్స్ లేకుండా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. నటీనటులు విషయానికి వస్తే, హీరోగా చేసిన శ్రీసింహ చాలా బాగా నటించాడు. కేసులో ఇరికిన సన్నివేశాలు చాలా సెటిల్గా చేశాడు. కమెడియన్ సత్య క్యారెక్టర్ ఈ సినిమాలో సూపర్ అని చెప్పాలి. తన కామెడీ టైమింగ్తో చాలా బాగా చేశాడు. మిగిలిన నటీనటులు వాళ్ళకిచ్చిన పాత్రల మేరకు అందరూ బాగా చేశారు. సంగీతం అందించిన కాలభైరవ రీరికార్డింగ్ చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కామెడీతో చాలా ఎంటర్టైన్గా ఉంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ బోరింగ్ సీన్స్. ఓవరాల్గా సినిమా బాగుందని చెప్పాలి. ఈ సినిమాకి ఐ6 ఇచ్చే రేటింగ్ 3/5.